దారుకుంటున్నావు బాబు, మీ పెట్టి మీకు ఇచ్చేద్దాం వచ్చాను. నా పెట్టి కొట్టేసింది నువ్వేం తెలిసే వచ్చానులే. పెట్టి కొట్టేది ఏమిటండి? ఆ రోజు మీరేమో పెట్టి వదిలేసి దిక్కులు చూస్తున్నారు కదండి, ఎండలో పడిపోయి అనాథ బాలులాగా నాకైతే జాలీగా చూస్తుందండి. నాకు పరితాపం అయిపోయిందండి, బిడ్డలా తంకలో ఎత్తుకున్నానండి. కూడా వచ్చేసిందండి పాపం, ఏమిటో కానీ కావాలంటే మీ పెట్టి మీరు తీసుకోండి. అదే అందులో మరి నా సామాన్ ఉంటాయి కదా. అదే అవండి. ఇవన్నీ ఎక్కడ కొట్టేశారు? కొట్టేసింది కదండి, కష్టం సెవెన్ రోజు సంపాదించండి. 50-50 పెట్టిలో డబ్బు ఉండాలి. ఏమైంది? ఏమండి, ఎవరన్నా పెట్టిలో డబ్బు పెట్టుకుంటారండి? పోతుంది కదా అని జీవులో పెట్టాను. కావాలంటే తీసుకోండి. ఇందులో ఏముంది? దేన్ని వదిలేట్లేడు. నా పేరు పెట్టుకుని ఇంట్లో చేరి ఇలా సామాన్ అంతా కొట్టేస్తే రేపు చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? బ్యాడ్ నేమ్ మీకే వస్తుంది అనుకోండి. కానీ నా పేరు రవి, రవి లాగే కంటిన్యూ చేస్తున్నాను. అట్నుంచి బుట్టలో వేసామన్నమాట శ్రీదేవిని. బుబాజరా, నేను బుట్టలో వేయబెట్టండి. ఆ అమ్మాయి బుట్ట పట్టుకుని మీరు పాటగారండి, మీరు పాడాలండి అని నా వెంట పడుతుందండి. నేను ఉండలేకపోయి నేను దారుకుంటున్నాను. రేపు మంచి రోజు, మీరందరూ చేరుకోండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బాత్రూమ్ అటాచ్డ్ కూడా. నేను ఉండనులే, నువ్వే ఉండి ఇక్కడ. ఏంటండి, ఏంటి అసలు నా మీద ఇందులో అంటే కోపం? మీకు కోపం కాదు నాయన, నా అవసరం. నేను ఇక్కడ ఉంటే శ్రీదేవి నాణ్యత రెక్కుతుంది, అంచేత నువ్వే ఉండు. అయ్యో అయ్యే పోనీ, నేను ఉండలేనండి. సరే పని చేస్తావా? ఏంటండి, జైల్లో ఉండు. అలాగే ఇక్కడ ఫెసిలిటీస్ అక్కడ ఎందుకు ఉంటాయి చెప్పండి. ఇన్నిసార్లు వెళ్ళొచ్చాను కదండి పెద్దవాడిని, గౌరవ మర్యాద లేవండి. ఉండడం కోసం కాదు మీ గురించి ఉంటాను, కానీ ఇక్కడ ఉంటే లేదండి. శ్రీదేవి వస్తామాను, పడబాడండి పడబాడండి అని ప్రణాం తీసేస్తుంది. ఎట్ట పడదని చెప్పండి. సరే పని చేయండి. రేపు సాయంత్రం తోట తీసుకురా. ఏ తోట అండి? లోవ తోటకి తీసుకురా. నువ్వు ముందుగా నీ పాట నేర్పేస్తా. నేర్పేస్తా రైట్ అండి, కానీ పొద్దుటే అమ్మాయి మొహం కడుకోకుండా రూమ్ లోకి వచ్చి పాటపడండి రవి గారు అందరికీ నా బతికే. వేళాపాల ఉండాలమ్మా, దేనికి నేను దబాయించబాయ్. దబాయిస్తాను రైట్ అనుకోండి, మరి పెట్టి సంగతి ఏంటండి? పెట్టి పట్టుకుని పైకి ఎక్కు. పైకి ఎక్కన్నారు ఈయన, నేను తెలియకుండా కింద దిగాను. ఈయన పైకి ఎక్కినా సరే ఎక్కగలను? ఏమిటో పెట్టే దృష్టం, నా అదృష్టం. ఓకే గురువు, ముందర ముక్క ఏంటి? ముందర ముక్క వేళాపాళ ఉండాలమ్మ దేనికైనా. వచ్చేసింది. వేళాపాళ ఉండాలమ్మ దేనికైనా. కొంచెం కిందకి దిగాలరా, కిందకి. కిందక ఏది ఇప్పుడు పాడు. వేళాపాళ ఉండాలమ్మ దేనికైనా. ఒరే ఎక్కడరా? ఇక్కడ ఇక్కడ కింద కూర్చునేవిట్రా. నువ్వే కింద దిగమన్నా. అబ్బా నిన్ను కాదురా, నీ గొంతు లేదు. కిందకి పైకి, కిందకి పైకి. అంతే కదా మొత్తం వచ్చింది. వేళాపాల ఉండాలమ్మ దేనికైనా. అరే ఈ పాట ఎలా ఉందో తెలుసా? ఏంటి అంత బాగుందా? అయితే నేనే పాడేస్తాను. రైలు బండిలో అడుక్కునేవాడు పాడినట్టుంది. అంతే కదా. టికెట్ గురువు, అలాంటి మాటలు మాత్రం ఇంకా కావాలంటే మా ఫ్యామిలీ రైల్లో టికెట్ లేకుండా ధైర్యంగా ఏ ఊరినా పోగలరు. అంత ప్రెస్టేజ్ గల ఫ్యామిలీ ఎవరుకుంటావు? ఏమిటో అచ్చరే వేళాపాల ఏమిటి? అదేం సాహిత్యం? పాల వేళ అన్నాం అనుకో, అన్ని అందులోనే ఉంటాయి కదా. ఉంటాయిరా? ఉంటాయి. ఒరే నేను చెప్పినట్టు నువ్వు వింటావా, నువ్వు చెప్పినట్టు నేను వినాలా? నువ్వు చెప్పినట్టే నేను వినని. అయితే నేను పాడతాను, నువ్వు పాట అందుకో. ఇలా ఇలాగే నువ్వు వస్తుందేమో. ఒరే సీదు వచ్చేసిందిరా, ఇక మనకు తిరుగులేదు. వేళాపాళ ఉండాలమ్మ దేనికైనా. నువ్వు వేగిర పడితే రాదమ్మా తేరగవచ్చేదైనా. వేళాపాళ ఉండాలమ్మ దేనికైనా. కోరిక నీలో ఎంత ఉన్నా తీర్చే మొనగాడెదుట ఉన్నా. కోరిక నీలో ఎంత ఉన్నా తీర్చే మొనగాడెదుట ఉన్నా. వేడి ఎక్కడో పుట్టాలి నీ వేడుక అప్పుడు తీరాలి. వేళాపాళ ఉండాలమ్మ దేనికైనా. నువ్వు వేగిర పడితే రాదమ్మా తేరగవచ్చేదైనా. వేళాపాళ ఉండాలమ్మ దేనికైనా.
మొదలు తుమ్మెద రొద పెడితే మొగ్గకు తేనె వచ్చేనా ఎదలు ఏదో సొద పుడితే ఎంకి పాటగా పలికేనా పొదలో తుమ్మెద రొద పెడితే మొగ్గకు తేనె వచ్చేనా ఎదలో ఏదో సొద పుడితే ఎంకి పాటగా పలికేనా కటవులు రెండు కలవాలి నీ ఎదలోని కుతి తీరాలి వేళాపాళ ఉండాలమ్మ దేనికైనా నువ్వు వేగిర పడితే రాదమ్మా తెరగ వచ్చేదైనా వేళాపాళ ఉండాలమ్మ దేనికైనా పా 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 మా పా పా మా పా పా గమ మ గమ మ గమ గస పని పస ని స పని పని పగ స గ ని స పని స మ గ మ స గ ప స పదహారేళ్ల ప్రాయంలోన బయట జారక నిలిచేనా పదహారేళ్ల ప్రాయంలోన బయట జారక నిలిచేనా ఎదిగే పొంగు ఏనాడైనా ఎదిగే పొంగు ఏనాడైనా అది మీ పట్టితే ఆగేనా ఆగని వల్నీరే గాలి అప్పుడు మన కథ సాగాలి వేళాపాళ ఉండాలమ్మ దేనికైనా పా 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 మా పా పా మా పా పా గమ మ గమ మ గమ గ స పని ప స ని స పని పని ప గ స గ ని స పని స మ గ మ స గ ప స సరి సరి ఇక సరి సరి పద పద ఇక పద పద సరి సరి పద పద సరి సరి పద పద సార్ నా పేరు మిస్టర్ కాదు సార్. నీ చేతులు ఎలా ఇవ్వండి. అయ్యో ఎందుకు సార్? రెండు చేతులు ఇవ్వాలి సార్. మీకంతా తెలిసిపోయిందా సార్? మిమ్మల్ని ఆ మాత్రం కనిపెట్టలేదనుకున్నారా? కంట్రోల్ విన్నాను, కూపి లాగేశాను. మీరే రవి గారని ఎంత బాగా పాడారు సార్. ఈ ప్రపంచంలో పాట అనేది పాడాలంటే నేను ఒక్కనే పాడాలండి. చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్. ఓకే ఓకే ఓకే, ఎక్కువ గౌరవించకండి, గొంతుకు పోతుంది. ఉంగరం జాగ్రత్త, మీది కాదు నాది, కొంచెం లూజ్ గా ఉంది. ఏమండి, పైకి రావాలంటే బాగా పనిచేయాలి. మీరు సభించట్లు వాళ్ళే నేను చూడాలి. చాలా థ్యాంక్స్ సార్. ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుందండి. ఉంటానండి. ఓకే సార్, ఉంటా. బాబు ఏమిటి బాబు ఇవన్నీ? ఇంట్లోకి సరుకులండి. ఉద్యోగం వచ్చిందా? అవును సరోజ, మొదటి నెల జీతం అడ్వాన్స్ గా తీసుకున్నాను. బాగుంది బాబు, నీ సంపాదనతో మమ్మల్ని పోషిస్తావా? కాదండి, మన పోషణ కోసం మీతో పాటు నేను కూడా సంపాదిస్తున్నాను. మనలో మనకి తేడా ఉంది చెప్పండి. కాదనకండి. చాలా కష్టపడ్డారు, వెళ్ళి స్నానం చేయి. ఈ మాత్రానికేనా? తప్పుతుందా మరి? అటు చూస్తారేం బాబు గారు, ఎక్కడుంటే. ఇంకా స్నానం కాలేదా? అమ్మా ఇహ తప్పదు. ఏడు సరోజ, బాగా గాయమైంది. గాయం బాగైంది. మచ్చుందిగా? గుర్తుండాలిగా. మరిదో నీ చీర చెంగు వదలకూడదనేగా. అమ్మా సరోజ, తీసుకెళ్ళు. అమ్మ పిలిస్తే వెళ్ళు గాని నేను దాచుకున్న గుర్తుని దోచుకుపోయావు. నిన్ను ఊరికే విడిచిపెట్టాను. ఏం చేస్తారు? ఏం చేస్తాను, సాయంత్రం చెప్తాను. సిద్ధంగా. సారీ. మన ఇద్దరి మధ్య సారీ ఏంటి? కాస్త తోవిస్తావా?
మీరు మీ పెన్ను కాస్త ఇస్తారా, ఉత్తరం రాసిస్తాను. ఏమను? నేను అందరు నాలు అడిగేదాన్ని కాదు, ఇవ్వకపోతే మాత్రం కోపం వస్తుంది బావుగారు. బావుగారా? అది సరే కానీ మరదరా, కాస్త అలా వస్తావా? నీకు అసలు సిగ్గుందా? సిగ్గా? ఇప్పుడెందుకు? పని మీద బయటకు వెళ్లే మగాన్ని గుమ్మంద రాసు చేసి సిగ్గున దేవత్తి మాట్లాడదు. వెళ్ళే తొందరగా. ఎవరండి? అత్తయ్య గారండి. కడుపులు మాట్లాడుతుంది. నా పాదాలకు మీ నమస్కారాలండి. మీ పాదాలకు నా నమస్కారం అండి. ఏమిటో అస్తమానం మీ అబ్బాయి గారు మీ గురించి